రెండు వేల నోట్లకు చిల్లర కావాలి ఎన్నికల టైం కావడంతో పెద్ద నోట్లు బయటకు తీస్తున్న బడా నేతలు ఎస్ పెరిగిన డిమాండ్ రెండు మూడు నెలలుగా రాష్ట్రంలో రెండు వేల నోట్లు మార్చే గ్యాంగులు యాక్టివ్ అయ్యాయి మొదట్లో తమ దగ్గరున్న రెండు వేల నోట్లు ఫేక్ కాదని నమ్మించేందుకు నమ్మించేందుకు పడరాని పాటలు పడ్డ గ్యాంగులు ఇప్పుడు ఈజీగా నోట్ల మార్పిడి చేస్తున్నారు తెలుస్తోంది కోటికి లక్ష కమిషన్ ఇస్తుండడం మిషన్లతో చెక్ చేసుకొని నోట్లు తీసుకెళ్లాకనే చిల్లర తీసుకొచ్చి ఇవ్వండి అని చెబుతుండడం నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడుస్తుండడంతో క్రమంగా చాలామంది నోట్ల మార్పిడికి ముందుకొస్తున్నారు దీంతో ఆ గ్యాంగులకు ఎక్కడా లేని డిమాండ్ ఏర్పడింది ఏదో మంచిగా ఉన్నది లేదు బిజినెస్ మంచిగా ఉన్నదబ్బా ఆ కమిషన్ ఏదో జనాలకి ఇవ్వచ్చు కదా అట్లీస్ట్ ఓడో ఒక బాగుపడతాడు డైరెక్ట్గా జనాల్లోకి వచ్చి మా దగ్గర ఇంత పైసలు ఉన్నాయి ఇంత ఇస్తే ఇంత ఇస్తామని చెప్తే కొన్ని కుటుంబాలన్నా బాగుపడతాయి నోట్లు ఎన్నికల టైం కావడంతో పెద్ద నోట్లు బయటకు తీస్తున్న బడానేతలు ఎలక్షన్లలో ఖర్చు పెట్టేందుకు చిల్లర కోసం గ్యాంగులకు పని అప్పగింత ఖమ్మం వరంగల్లో తిరుగుతున్న గ్యాంగులు బ్యాంకర్లు రియల్టర్లు చిట్ ఫండ్ కంపెనీల నుంచి సేకరణ కోటికి లక్ష చొప్పున కమిషన్ ఇప్పటికే వందల కోట్లతో నోట్ల మార్పిడి ఇప్పుడు చెప్పండి సార్ ఎవరి దగ్గర ఉంది బ్లాక్ మనీ ఎవరి దగ్గర ఉంది బ్లాక్ మనీ అన్ని నోట్లు ఇంట్లో పెట్టుకున్నారు ఒక్కసారి ఎవరైనా ఇళ్ళలో పోతే ఒక రూమ్ రూమ్ అంతా డబ్బులు ఉంటాయి ఆ శివాజీ సినిమాలో చూసినట్టు బ్లాక్ మనీ అంతా ఈ త్రివిధ దళాలు ఎందుకు వీటి మీద పడతలేదు నాకు ఒకటే ఒక డౌట్ మల్లారెడ్డి ఇంటికి వెయ్యం అలా కొడుకుకి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది హాస్పిటల్లో అది కూడా మల్లారెడ్డి హాస్పిటల్లో జాయిన్ అయ్యిండు కొన్ని వందల కోట్లు అని చెప్పి టాక్ బయట అక్కడక్కడ లోకల్లా మీడియాలో మాత్రం రాలే ఇంతక డబ్బులు ఎవరు తీసుకున్నారు మల్లారెడ్డి తీసుకుందా లేకపోతే ఈడీ తీసుకొని సిబిఐ తీసుకొని వెళ్ళిపోయిందా గంగుల కమలాకర్ ఇంటికి బద్దలు కొట్టుకుని మరి వెళ్ళిండి ఆయన అమెరికాలో ఎక్కడికో ఫ్యామిలీతో వెళ్తే తర్వాత ఏమైంది ఏమైనా అయిందా ఏమైనా మళ్ళా రిజల్ట్ రిజల్ట్ ఏంది గంగుల కమలాకర్ నెక్స్ట్ ఏంది ఈడీ ఏం చేయబోతుంది ఏమైనా చెప్పిందా ఏం చెప్పలే మల్లారెడ్డి నెక్స్ట్ ఏంది ఏమని చెప్పిందా ఆయన పొద్దున్న లేసే ఆరు వందల ఎకరాలు అంటాడు కష్టపడి సంపాదించిన అంటాడు అగో మొన్న మనం ఆయన గురించి మాట్లాడింది కూడా తెగ ట్రోల్ చేస్తూ ఉన్నారు మొత్తం అంతా సో నేను చెప్పేది ఏంటంటే ఈడ ఎర్రి పుష్పాలు ఎవరో దయచేసి సాక్ష్యంగా చూడండి ఈ ఏంటంటే రెండు వేల కట్టలు ఉన్నాయి కోటి రూపాయలకి లక్ష రూపాయలు కమిషన్ ఇవ్వడానికి చిల్లర మార్చడానికే వాళ్ళు కమిషన్ ఇస్తూ ఉంటే ఎన్ని కోట్లు ఎన్ని వేల కోట్లు ఒక్కొక్కరి దగ్గర ఉన్నాయి క్యాష్ రూపేణా అనేది ఒక్కసారి మీరు ఆలోచించాలే ఖమ్మం వరంగల్లో తిరుగుతున్న గ్యాంగులు బ్యాంకర్లు రియల్టర్లు చిట్ ఫండ్ కంపెనీల నుంచి సేకరణ కోటికి లక్ష చొప్పున కమిషన్ ఇప్పటికే వందల కోట్లలో నోట్ల మార్పిడి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల దగ్గర పడడంతో బడా నేతలు డబ్బులు బయటకు తీస్తున్నారు గతంలో పెద్ద నోట్లు దాచిపెట్టుకున్న లీడర్లు ఇప్పుడు వాటిని చిల్లరగా మార్చే పనిలో పడ్డారు వాళ్ళందరూ కూడా ఇప్పుడున్నటువంటి మంత్రులే ఐదు వందల కోట్లుగా ఐదు వందల నోట్లు కావాలని అడుగుతున్నారట తాము దాచుకున్న రెండు వేల నోట్లను చిల్లరగా మార్చే కొన్ని గ్యాంగులకు అప్పగించారు ఈ ఈ గ్యాంగులు కొద్ది రోజులుగా ఖమ్మం వరంగల్ నగరాల్లో తిరుగుతున్నాయట ఆ గ్యాంగు మీకు ఎవరో కనబడితే జర పట్టుకోండి ఆ గ్యాంగ్ ఎవరో కానీ కొంచెం పట్టుకోండి దృష్టి పెట్టుకోండి అరే ఎవరైనా మిమ్మల్ని చిల్లర అడిగినా సరే అరే ఎందుకు అడుగుతున్నారు అబ్బాయి అనుకోండి ఒక్కసారి ఓకే ఖమ్మం వరంగల్ నగరా నగరాల్లో తిరుగుతున్నాయి మేము రెండు వేల కోట్ల కట్టలు ఇస్తాం వాటికి సరిపడా ఐదు వందల నోట్ల కట్టలు మాకు ఇవ్వండి ఇందుకు కోటికి లక్ష కమిషన్ ఇస్తామని ఆఫర్ ఇస్తున్నాయి ముఖ్యంగా బ్యాంక్ ఉద్యోగులు ఫండ్ కంపెనీల ఓనర్లు రియల్టర్లను కలుస్తున్నాయి వాళ్ళ దగ్గర అయితే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయని వాళ్ళను సంప్రదిస్తున్నాయి ప్రధానంగా విజయవాడ నుంచి వస్తున్న ఈ గ్యాంగులు మొదట ఖమ్మం తర్వాత వరంగల్కు రాగా మొదట ఖమ్మం తర్వాత వరంగల్ అంటే మనం ఎస్టిమేషన్ చేసుకోవాలి ఖమ్మంలో ఉంది పువ్వాడ అజయ్ కుమార్ ఓకే తర్వాత మంచి ఎవరెవరు ఉన్నారో అంటే మెయిన్ ఇప్పుడు ప్రభుత్వం తరఫున వరంగల్లో ఇక ఉన్నారు మీకు తెలుసు కదా మందే ఉన్నారు సో ఫస్ట్ అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది అనుకుంటా ఇప్పుడు ఇతర జిల్లాల్లోనూ కూడా తిరుగుతున్నాయి డౌట్ అక్కర్లే నిజమైన నోట్లే వచ్చే ఎన్నికల్లో ఓటర్లకు పంచేందుకు అబ్బా బహిరంగంగానే చెప్తున్నారు అంటే ఓటర్లకు పంచేందుకు ఐదు వందల నోట్లు అవసరమని అందుకే రెండు వేల నోట్లు చిల్లరగా మారుస్తున్నామని ఈ గ్యాంగులు అంటున్నాయి మేము మారుస్తున్న నోట్లన్నీ కూడా రాజకీయ నాయకులు దాచిపెట్టిన మనీ ఇవి ఫేక్ నోట్లు అనే అనుమానం అక్కర్లేదు డౌట్ ఉంటే మీ దగ్గర ఉన్న కౌంటింగ్ మిషన్లు తెచ్చి చెక్ చేసుకోవచ్చు ఆ తర్వాతే ఐదు వందల నోట్లు ఇవ్వండి కోటికి లక్ష కట్ చేసుకొని తొంభై తొమ్మిది లక్షలు ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నారు భారీ మొత్తంలో మార్చేందుకు ముందుకొస్తున్న వారిని సంబంధిత రాజకీయ నాయకులతోనూ కూడా మాట్లాడిస్తున్నట్లు సమాచారం గ్యాంగులపై నమ్మకం కుదరడంతో చాలామంది బ్యాంకర్లు చిట్ ఫండ్ కంపెనీల నిర్వాహకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్లకు సహకరిస్తున్నట్లు తెలుస్తుంది ఈ గ్యాంగులు ఇప్పటికే ఖమ్మం వరంగల్ సిటీలోని పలు చిట్ ఫండ్ కంపెనీల ద్వారా వందల కోట్లు మార్పిడి చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఈ గ్యాంగుల మనం కూడా జాయిన్ అయ్యామా ఎట్లీస్ట్ ఆ రకంగా ఒక లక్ష ఒక లక్ష ఒక లక్ష మనము తీసుకోవచ్చేమో జాయిన్ అవుతారా మీరు ఏమంటారు కమెంట్స్లో చెప్పండి సో చూసిరు కదా ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఎవరి దగ్గర నా పైసలు లేకుండా ఉన్నాయా పార్టీలకు అతీతంగా బడా బడా నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి మంచి లిక్విడ్ క్యాష్ అన్నట్టు సో ఈ లిక్విడ్ క్యాష్ని మళ్ళా కోటికి లక్ష కమిషన్